హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామ వార్డు వాలంటీర్లను ఎన్నికల్లో వాలంటీర్లు ఉపయోగించుకోకూడదు అంటూ ఒక న్యూస్ అయితే ఈరోజు మనకి ఈనాడు పేపర్లో రావడం జరిగింది. అయితే వాలంటీర్లకు ఎందుకు అలాగ ప్రత్యేకించి వాలంటీర్లు ఉపయోగించకూడదు, ఆ విషయాలు ఏంటి అనేవి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. ప్రలోభ పథకాలు నిలిపివేత, ఎన్నికల్లో వాలంటీర్లను ఉపయోగించుకోకూడదు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్. అయితే ఈనాడు పేపర్లో చూసినట్లయితే ఓటర్లను ప్రభావితం చేసే ప్రలోభాలు గురిచేసే ఏ పథకాన్నైనా నిలిపివేస్తామని, వాటిని ప్రకటించడం పైన నిషేధం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్ రమేష్ కుమార్ తెలిపారు. 13 జిల్లాలకు నియమించిన ఎన్నికల పరిశీలకులతో తన కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వాలంటీర్లను సేవలకు వినియోగించుకోరాదని ఆదేశించారు. ఎన్నికల పరిశీలకులు ఎలాంటి అభద్రతా భావానికి లోను కానక్కలేదని, ఇబ్బందులుంటే తనను సంప్రదించాలని సూచించారు. పరిశీలకుల ఫోన్ నంబర్లు, చిరునామా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహిస్తున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫ్రెండ్స్, చూసారు కదా, కొన్ని వార్తల్లో అయితే వాలంటీర్లను ఎన్నికల్లో ఉపయోగించుకుంటారు, మీకైతే బాధ్యతలు అయితే పెరుగుతాయని అనుకున్నాము. అయితే మీకు ఒకే ఒక బాధ్యత అప్పగించారు, నిఘా యాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ నిఘా యాప్ ద్వారా బయట ఏం చేయాలంటే, ఎక్కడైనా కరప్షన్ జరిగితే ఫోటోలు తీసి ఆ యాప్లో నమోదు చేయడమే. అంతేగాని ఎన్నికల్లో అయితే వాలంటీర్ నెట్ పరిస్థితిలో ఉపయోగించకూడదని ఈరోజు పేపర్లో చూసినట్లయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయినటువంటి రమేష్ కుమార్ అయితే ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయినటువంటి రమేష్ కుమార్ గారైతే ఎన్నికల్లో ఏమైనా అవసరాలు అయితే సో మమ్మల్ని సంప్రదించండి అంటూ ఒక ప్రకటన అయితే మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. అంతేకాని వాలంటీర్లు ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో ఉపయోగించకూడదని వీళ్ళు పక్కాగా ఈ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరే చూడొచ్చు, ఈనాడు పేపర్లో వచ్చింది, ఫ్రంట్ పేజ్లో ఉంటుంది, ఈ విధంగా వివరాలు అయితే వచ్చాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలుసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి అయితే ఆన్సర్ ఇస్తాను. అలాగే ఈ వీడియోని మనం వాలంటీర్లకి అయితే షేర్ చేయండి. వాలంటీర్లు ఎన్నికల్లో ఏం పనిచేయాలి అంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో ఒక్క నిఘా యాప్ వాడుకోవడం తప్ప మరే పని చేయాల్సిన అవసరం అయితే లేదు. వాలంటీర్ ప్రతి ఒక్క వాలంటీర్ది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ జై హింద్.